అది మా పార్టీ సమస్య మీడియాతో తెలుగు మారదం కాదు కానీ నిజంగా అతని పరిస్థితి జగన్ మోహన్ గారు చెప్తారు కదా జగన్ మోహన్ గారు చెప్పారు వంశీ గారు డైరెక్ట్ గా చెప్పారు కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు 268000 మంది ఓటర్లు 400 ఓటర్లు అని చెప్తాడు ఆయన ఏదో చెప్తే ఆయన ఆయన వ్యాఖ్యలు మీద స్పందించాల్సిన అవసరం అతని వ్యాఖ్యలు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం నాకే ఉంది ఆయన మీడియా చెప్తాడు నాకు చెప్పలేదు కదా అసలు మీడియా ఎదురుగానే చెప్పారు నేను ఎవరితో కలిసి పనిచేస్తాను మీ ఒపీనియన్ ఏంటి మీరు కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నారా లేకపోతే వచ్చిన తర్వాత ఆలోచిస్తారా మరి వచ్చిన తర్వాత ఆలోచించాలి కదా రాకుండా వస్తాడో రాడో తెలియకుండా నేను మాట్లాడతాను నేను నడుస్తాను కలిసి నడుస్తానని చెప్పాడు ఆయన ఎవరితో ఆయన వ్యాఖ్యలు చాలా మారినాయి కదా అతను మాట్లాడిన ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో గానీ అధికారులతో గానీ సమస్యలు అని చెప్పాడు నేను ఎక్కడ కేసులు పెట్టాను ఎవరి మీద ఒక్క కేసు కూడా పెట్టాను ఒక్క కేసు పెట్టాను మీడియా సోదరులు ఎవరినో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటే మీరు నేను జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 150000 ఎమ్మెల్యేలు ఇక్కడ నేను రాజకీయాల కోసం అన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చా జగన్మోహన్ రెడ్డి గారితో నేను నడుస్తా పరిణామాలు ఎలా ఉంటాయి పరిస్థితులు ఎవరు కారణాలు ఏంటి కారకులు ఎవరు ఇవన్నీ మీరు ఏదేదో మాట్లాడితే సోదరు మీకున్న తెలివితేటలాగానే నేను భావించట్లా అందుట్లో నాకు ఒక బ్రెయిన్ ఉంటుంది మీకున్న 50 మంది మీడియా సోదరులకు 50 బ్రెయిన్లు ఆలోచిస్తూ ఉంటాయి వీటన్నిటికీ మీరు ఊహాజనిత ప్రశ్నలు కాకుండా మీరు స్ట్రైట్ గా అయితే చెప్తారు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళతో పనిచేసే ఇప్పుడు వరకు ఎవరు వస్తారో ఎవరు రాకుండా తెలియకుండా నేను ఎలా స్పందిస్తాను మీరు ఆలోచన న్యాయంగా ఇప్పటికీ బట్టలకి రాజకీయాల్లో కానీ మామూలుగా కానీ ఆన్సర్లు ఎవరు అర్థమవుతారు రాజీనామాసేటప్పుడు వైసీపీ జనవరం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఉన్నాయి అక్కడ అధికారులు మమ్మల్ని మావాలని వేధిస్తున్నారు కాబట్టి రాజీనామా చేస్తానని ఫస్ట్ లెటర్ రిలీజ్ చేశారు తర్వాత ఇప్పుడు మీతో కూడా కలిసి పనిచేస్తాను అనుకున్నారు ద్వంద్వ ప్రమాణాలు మాట్లాడింది ఎవరు ఆయన అడగాల్సింది పోయి నన్ను అడిగితే నేనే చెప్తాను సోదర ఇప్పుడు నేను మాట్లాడిన దానికి నేను లైబుల్ కానీ ఎవరో మాట్లాడిన దానికి ఇప్పుడు బురద జరిగితే నేనేం చేస్తాను మా కార్యకర్త మనోభావాలు మరి మా పార్టీ అధ్యక్షుడు తప్ప ఎవరో చెప్తాను సోదరా మా పార్టీ అధ్యక్షుడికి చెప్పాల్సిన కనీస బాధ్యత కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా గతంలో పోలవరం కెనాల్ మీద ఉన్న పవర్ ఇష్యూలో కూడా నేను వెళ్ళి అన్న ఇది పరిస్థితి ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన వెంటనే ఆ 15 లక్షల రూపాయలు సంబంధించిన వైవర్ కూడా ఇచ్చిన పరిస్థితి అట్టగే నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం పనిచేయాలి తప్ప అది ఎవరు నిర్ణయిస్తారు మా పార్టీ అధ్యక్షుడు మా బాస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తాడు అది అంతే కదా నేనే తెలుగు మాట్లాడలేదు మీరు మీరు ప్రతిదానికి ఎదుగుతున్న అడ్డే వస్తున్నారు నేనేం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు వంశీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయితే ధనవరంలో మీ మనుగడ ప్రశ్నార్థంగా మారే అవకాశం ఉందని చెప్పి మీ వర్గం కానీ మీ కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు మీ దశలోనే చాలా మటుకు మీరు కూడా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం ఎవరు పోటీ చేస్తారనేది కాలం నిర్ణయిస్తుందా అనేది కూడా కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు మా పార్టీ అధ్యక్షుడు మా పార్టీ అధినేత నిర్ణయించే క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్నారు